గ్రంథాలయంలో చదవడం మాకిష్టం అనే పుస్తక పఠన కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా గరివిడిశాఖ లైబ్రరీయన్ నిర్వహించారు. గరివిడిశాఖ గ్రంథాలయ లైబ్రరీయన్ ఎన్ ఉషారాణి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం వి ఫర్ రీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీని ముఖ్య ఉద్దేశం 8 9 10 తరగతుల విద్యార్థులను చదివించాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ప్రతిరోజు విద్యార్థులు వచ్చి పుస్తకాలు చదువుతుంటారని తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తక పఠనం చేయాలని, ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో పిల్లలను తీసుకుని గ్రంథాలయానికి వస్తారని చెప్పారు. ప్రతి ఆదివారం నాడు బాలభవన్ విద్యార్థులను ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్ తమ విద్యార్థులను గ్రంథాలయానికి తీసుకువచ్చి పిల్లలచే పుస్తకాలు చదివిస్తారని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉషారాణి, లైబ్రేరియన్ గరోడి. మా సెక్రటరీ మేడం గారు ఎన్ లలిత గారు, సెక్రటరీ విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ. వారి యొక్క ఆదేశాల మేరకు, నెక్స్ట్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం వీలో రీడింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే 8th క్లాస్ 10th క్లాసు చదివిన పిల్లలు కూడా పిల్లలు సరిగా చదవడం రావట్లేదు. దీని మెయిన్ మోటో ఏంటంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలనే కార్యక్రమంతో ఆర్ఎంఎస్ఏ డైరెక్టర్ గారు, నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ మేడం గారు, వెట్రసెల్లి మేడం గారు, పార్వతీ మేడం గారు, వీళ్ళందరూ చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. పిల్లలకి బాగా మంచిగా చదివించాలి, మంచిగా ఎదగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 6th నుంచి ప్రతి సండే లైబ్రరీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మా మేడం గారు, సెక్రటరీ మేడం గారు, లలిత గారు కూడా చాలా ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి చేయండి, అందరినీ డెవలప్ చేయండి అని చెప్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. నేను కూడా ప్రతి ఆదివారం ఇక్కడ గరివిడి లైబ్రరీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జడ్పిహెచ్ స్కూల్ గరివిడి పిల్లలు వస్తున్నారు, జడ్పిహెచ్ కొండపాలెం పిల్లలు, నెక్స్ట్ బాలభవన్ డైరెక్టర్ గారు ఎస్ రమేష్ గారు పిల్లల్ని తీసుకురావడం జరుగుతుంది ప్రతి సండే ఈ కార్యక్రమం. నమస్కారం, నా పేరు డాక్టర్ రమేష్, నేను బాలభవన్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్. నేను మా బాల్భవన్స్ అన్నింటిలో ఆల్మోస్ట్ ఆల్ లైబ్రరీస్ ఉన్నాయి, అక్కడ వచ్చి పిల్లలు చదువుకుంటున్నారు. న్యూలీ నేను గరుడిలో ఒక సెంటర్ ఓపెన్ చేశాను బాలకేంద్రగా. దాన్ని మాకు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే వస్తారు పిల్లలు. ఆ సండే వచ్చే పిల్లల్ని కూడా నేను ఇంచుమించు ఒక 40 to 60 మెంబర్స్ వస్తున్నారు. ఆ పిల్లల్ని సండే పూట తీసుకొచ్చి లైబ్రరీలో చదువుతున్నారు. ఎందుకంటే నా దగ్గరకు వస్తున్నారు మ్యాక్సిమం రిమోట్ ఏరియా నుంచి వస్తున్నారు పిల్లలు. వాళ్ళకి ఏంటంటే ఈ ఎథిక్స్ వాల్యూస్ ఈ బుక్స్ చదువుకోవాలి చెయ్యాలి అనే దీంతోనే నేను ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నాను. ఈ లైబ్రరీ మేడం గారు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మాతో పాటు జడ్పి స్కూల్స్లో టీచర్స్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ టీచర్స్ అంత ఎఫెక్ట్ పెడుతున్నారంటే గ్రేట్. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ టైం కూడా సండే పూట సెలవుని కూడా వదులుకోకుండా పిల్లల్ని మోటివ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ పిల్లల్ని బుక్స్ చదివించి చేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి దింపుతున్నారు. సో మెయిన్లీ ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ టీచర్స్ ఆల్, ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి మోటివేట్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్గా ఉంది.